ప్రేక్షకులకు క్షణార్థి నిజాన్ని చూపించాల్సిన పత్రికలు నిజాయితీని కోల్పోతున్నాయా? నికార్సుగా ఉన్నది ఉన్నట్టు రాయాల్సిన కలం దాని కల తప్పుతోందా? సమాజానికి జ్ఞానాన్ని నేర్పాల్సిన జర్నలిస్టులే సమాజాన్ని అజ్ఞానంలోకి తోస్తురా? వ్యవస్థలో మార్పు కోసం పుట్టిన పత్రికలు వాటి సిద్ధాంతాలను వాటి కవే సంపుకుంటున్నాయా? న్యాయం మాత్రమే పలుకుతానన్న పాత్రికేయులకు ఇప్పుడు నాలుకలు ఎందుకు తిరుగుతలేవు? కూరుకుపోతున్న పేదరికానికి మోసపోతున్న మంచితనానికి అండగా మేము ఉంటామని చెప్పి హెడ్లైన్స్ లో వేసుకునే టీవీ ఛానళ్లు పాత్రికేయులు బడా బాబులకు జోలలు పాడుతురా? తప్పును వేలెత్తి చూపించాల్సిన జర్నలిస్టులే టీఆర్పీ రేటింగ్ల కోసం న్యూస్ పేపర్ల బిజినెస్ కోసం రంగులు మార్చే నాయకులకు ఒత్తాసు పలుకుతురా? పత్రికలు అంటే వార్తలే కాదు, అందులో లిఖించబడ్డ అక్షరాలలో దాగి ఉన్న సగటు మనిషికి జరగాల్సిన న్యాయం. మరి అలాంటి న్యాయానికి చెయ్యి అందించాల్సిన జర్నలిజం జోబుకు తొర్ర ఎందుకు పడ్డది? ఊరి గుడిసెల్లోని ట్రంక్ పెట్టలు నింపడం కోసమా? ప్రస్తుత కాలంలో మనం చూస్తున్న వార్తాపత్రికలు న్యూస్ ఛానళ్లు న్యాయం వైపే ఉన్నామంటూ అన్యాయం వైపు ఉంటూ ఎంత నటిస్తున్నాయి? జర్నలిజం అంటే జనం కోసమే పుట్టిందే తప్ప టీవీ ఛానళ్ల పబ్లిసిటీ కోసమో వ్యక్తిగత దూషణల కోసమో రాజకీయ నాయకుల ఎదుగుదల కోసమో కానే కాదు. జర్నలిజం అంటే జనం కోసమే పుట్టింది, అది ఇంకా బతికే ఉంది అని మేము నిరూపిస్తాం. మార్పు కోసం మా ఈ అడుగు ప్రతిరోజు వార్తా ముచ్చట్లతో మీ ముందుకు.